पाक मंगल पूजा वेला परमोन्नतुनी पद सन्निधि की प्रभात मंगल पूजा वेला परमोन्नतुनी पद सन्निधि की स्वागत गीतालतो संगीत ध्वनुलतो स्वागत गीतालतो संगीत ध्वनुलतो अरुगुन रंडी प्रभु जनमा त्वरपड़ी रंडी प्रिय जनमा अरुगुन रंडी प्रभु जनमा त्वरपड़ी रंडी प्रिय जनमा प्रभु दीवेन पुंदंडी आरंडी पारंडी प्रभु मेलुलु पोगडंडी प्रभात मंगल पूजा वेला परमोन्नतुनी पद सन्निधिकी आचरिकपु गुरुकुलमनियनुचु शुभदेवुनिकी प्रियजनमनुचु आचरिकपु गुरुकुलमनियनुचु शुभदेवुनिकी प्रियजनमनुचु प्रेमतो एंपिक चेसिन प्रियुनिकी स्तुतुलर्पिंचगरारंडी प्रेमतो చేసిన ప్రియుని స్తుతులర్పించగరారండి రారండి రండి ప్రభు దీవెన పొందండి రండి పారండి ప్రభు మేలులు పొగడండి క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశముల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. అమెరికా చికాగో దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు గాలి సెలీనా మరియు కుటుంబ సభ్యులు గాలి జార్జ్ రెడ్డి, గాలి తెరేజమ్మ, గాలి భాస్కర్ రెడ్డి, బోయపాటి టేక్లమ్మ ఆత్మలకు మరియు అనాథ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాలి సెలీనా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశము కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు గుల్లిపిల్లి మరియదాస్ మరియు కీర్తిశేషులు జుస్తినమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమారుడు గుల్లిపిల్లి కిషోర్ కుమార్, కోడలు సుజాత, మనవడు కార్తీక్ సమర్పిస్తూ ఉన్నారు. ఎఫ్ తెరేజాకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ బెల్లంకొండ జయరాజు ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కీర్తిశేషులు అగరపు బాలరాజు ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. బెంగుళూరు అగ్రపీఠం గొల్లపల్లి విశ్రాంతమాత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని జార్జ్, రాణి, జాస్మిన్, స్వప్న, విజయ్, మోహన్, శ్యాంప్రసాద్, రాజశేఖర్, సునీల్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కీర్తిశేషులు శ్రీమతి ఉడుమల జోస్ఫీనమ్మ ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి కుమారుడు ఫాదర్ ఉరుముల బాలశౌరి సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశములను ప్రభువునకు సమర్పించుకుంటూ ఈ దివ్య బలి పూజను సమర్పించుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సువార్తకారుడైనటువంటి పునీత మార్కు గారి ఉత్సవాన్ని పండుగను జరుపుకుంటూ ఉన్నాము. క్రీస్తు ప్రభుని సాక్షిగా, క్రీస్తు ప్రభుని యొక్క చరిత్రను, ఆయన శుభవార్తను ఈ లోకానికి చాటి చెప్పడానికి మార్కు గారు ఆయన పరిచర్యలో భాగం పంచుకుంటూ పునీత పేతురు గారి యొక్క శిష్యుడుగా, సహచరిగా, సహవాసిగా, ఆయన పరిచర్యలో సహవాసిగా ఆయనతో పాటు కలిసి పనిచేసి ప్రభుని యొక్క సువార్తను మనందరికీ కూడా చాటి చెప్పడానికి ఆయన మార్కు సువార్తను వ్రాసినట్లుగా తిరుసభ చరిత్రలో మనం చదువుకుంటూ ఉన్నాం. పునీత పౌలు గారి యొక్క శిష్యరికములో, పునీత పేతురు గారి యొక్క శిష్యరికములో క్రీస్తు ప్రభుని గురించి పూర్తిగా ఆయన అర్థము చేసుకొని క్రీస్తు ప్రభుని యొక్క వాక్కును ఈ లోకమునకు చాటి చెప్పడానికి ఆయన అందించినటువంటి శుభవార్త మనందరికీ కూడా సాక్షిగా ఉంటూ ఉన్నది. ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో మనందరం కూడా వినబోతూ ఉన్నాం, ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను ప్రకటింపుడు అని ప్రభు చేసినటువంటి ఆ యొక్క కట్టడను బట్టి, బోధనను బట్టి ప్రపంచవ్యాప్తముగా అపోస్తులు, శిష్యులు, క్రీస్తుని నమ్ముకొనినటువంటి వారు ప్రభుని ద్వారా రక్షణ కలుగును అనున్నటువంటి శుభ సందేశాన్ని ఈనాటి వరకు ప్రపంచమందంతటా చాటి చెప్తూ ఉన్నారు. ఈ విధంగా సువార్త పనిలో మనము కూడా భాగము పొందుటకు ప్రభు మనలను ఈనాడు పిలుస్తూ ఉన్నారు. పునీత మార్కు గారి యొక్క ప్రార్థన సహాయమున మనందరము ఒక్కొక్కరము క్రీస్తు ప్రభుని యొక్క సువార్థికులుగా, క్రీస్తు ప్రభుని సాక్షులుగా, సువార్త సాక్షులుగా జీవించడానికి ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాపపడి ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేతని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును ప్రసాదింతురుగాక. ఆమెన్. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి महिमा 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 भूलोकवासुलकु समाधानम समाधानम सर्वेश्वरा परलोकराजा सर्वशक्तिगण सर्वेश्वरा मिम्मु पोगडुचुन्नामु मिम्मु स्तुतिंचुचुन्नामु मिम्मु पोगडुचुन्नामु मिम्मु स्तुतिंचुचुन्नामु दयने इलालो कोरेदमु कोरेदमु महोन्नतुरैन सर्वेश्वरुनिकि महिमा 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 भूलोकवासुलकु समाधानं समाधानं जनितैकसुतुडाय विनवार पिता प्रिय पुत्रुडा सर्वेश्वरुनि गोर्रे पिल्ला मिम्मु पोगडुचुन्नामु मिम्मु स्तुतिंचुचुन्नामु मिम्मु पोगडुचुन्नामु मिम्मु स्तुतिंचुचुन्नामु लोक पापमुलन हरिंचुटकै इलालो वेलसिन मा प्रभुवा महोन्नतुरैन सर्वेश्वरुनिकि महिमा 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 भूलोकवासुलकु समाधानम् समाधानम। ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సువార్తాకారుడైన పునీత మార్కును సువిశేష బోధకునిగా రూపొందించి ఘనపరిచితివి. ఆయన బోధన ఫలితముగా మేము కూడా విశ్వాస పాత్రముగా క్రీస్తు ప్రభుని అడుగుజాడలలో నడిచి ఆధ్యాత్మిక లాభమును పొందుదుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 14వ వచనం వరకు. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 14వ వచనం వరకు. యువకులారా, మీరును అట్టే మీ పెద్దలకు విధేయులై ఉండుడు. మీరు అందరును వినయము అను వస్త్రమును ధరింపవలెను. ఏలయనా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును. శక్తిమంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు. యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీరు విచారములన్నీ ఆయనపై మోపుడు. మెలకువతో జాగరూకులై ఉండు. మీ శత్రువు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవరినేని కబలింపచుండుచుండెను. దృఢ విశ్వాసులై వానిని ఎదిరింపుడు. ప్రపంచవ్యాప్తముగా ఉన్న మీతోటి విశ్వాసులను ఇట్టి బాధలనే అనుభవించినారని మీకు తెలియను కదా. కృపామయుడగు దేవుడు తన శాశ్వత మహిమలో భాగస్వాములుగా క్రీస్తుతో ఐక్యము నొందిన మిమ్ము ఆహ్వానించును. మీరు కొంతకాలము బాధలొందిన తరువాత ఆయనయే స్వయముగా మిమ్ము తీర్చిదిద్దును. మీకు ప్రతిష్టతను బలమును అనుగ్రహించును. ఆయనకు సర్వదా ప్రభావము కలుగునుగాక. ఆమెన్. నేను విశ్వాసపాత్రుడగు సోదరునిగా ఎంచు స్లీవను సాయమున ఈ చిన్న ఉత్తరమును రాయిచున్నాను. మిమ్ము ప్రోత్సహింపవలననే ఇది దేవుని యథార్థమగు అనుగ్రహమని సాక్ష్యమొసగలనియు మాత్రమే. నా అభిమతము దానియందు మీరు దృఢముగా నిలిచియుండు. మీ వలె ఎన్నుకొనబడిన బబులోనియాలోని దైవ సంఘము కూడా మీకు శుభాకాంక్షలను అందించుచున్నది. అట్లే నా కుమారుడు మార్కు కూడా. క్రీస్తు ప్రేమ పూరితమగు ముగ్ధుతో ఒకరికి ఒకరు శుభము ఆకాంక్షింపుడు. క్రీస్తునందున్న మీకు అందరకు సమాధానము కలుగునగాక. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నీ విశ్వసనీయతను రాబో తరములన్నింటికీ నోరారా ఉగ్గడించెదను. నీ ప్రేమ కలకాలము నిల్చునని, నీ విశ్వసనీయత ఆకాశం వలె శాశ్వతముగా ఉండిపోవునని ప్రకటింతును. అందరూ ప్రభు ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు ఆకాశము నీ మహాకార్యములను కొనియాడును. పవిత్రమైన దేవదూతల బృందము నీ విశ్వసనీయతను స్తుతించును. స్వర్గమున ప్రభువుకు సాటి అయిన వాడు ఎవడు? దేవదూతలలో ప్రభువును పోలినవాడు ఎవడు? అందరూ ప్రభు ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. జీవనాదుడు యేసువే, ప్రేమనాదుడు క్రీస్తువే. ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనసులు పొంగవా. ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనసులు పొంగవా. జీవనాదుడు యేసువే. శాంతి కాంతి కూర్చాడు. హల్లెలూయా హల్లెలూయా. సత్యమునే బోధించాడు. హల్లెలూయా హల్లెలూయా. శాంతి కాంతి కూర్చాడు. సత్యమునే బోధించాడు. జీవం మనలో నింపాడు. జీవన మార్గం చూపాడు. జీవం మనలో నింపాడు. జీవన మార్గం చూపాడు. జీవనాదుడు యేసువే, ప్రేమనాదుడు క్రీస్తువే. ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనసులు పొంగవా. ఆ ప్రభు ఆకులు అమృతమై అందరి మనసులు పొంగవా. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు. యేసు తన 11 శిష్యులతో ఇట్లనను, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తిపట్టుకొందురు, ప్రాణాపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థాన పండుగ కాలములో ఉన్నటువంటి మనందరము కూడా పునీత మార్కు గారి యొక్క పండుగను జరుపుకుంటూ సువార్తను ప్రకటించుటకు ఈ లోకములో క్రీస్తు ప్రభుని ద్వారా రక్షణము కలదు అనునటువంటి దేవుని యొక్క సత్యమును ఈ లోకములో ప్రకటించుటకు ప్రభువు తన యొక్క శిష్యులను ఏర్పాటు చేయటను గురించి ఈనాడు సువిశేషములో ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. క్రీస్తు ప్రభు మరణించి పునరుత్థానుడైన పిదప తన యొక్క శిష్యులు అపోస్తులు తన పునరుత్థానమును గురించి విశ్వసింపనటువంటి వారుగా ఉన్నటువంటి సమయములో ప్రభు వారిని గద్దిస్తూ ఉన్నాడు. వారి యొక్క హృదయ కాఠిన్యమును గురించి చింతిస్తూ ఉన్నాడు. ప్రభువు తానుడై ఉన్నాడు, ప్రభు మరణమును జయించి ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని ఆయన కఠినాతి కఠినముగా సిలువలో మరణించి సమాధి చేయబడినప్పటికీ ఆయన మరలా ఉత్థానుడై ఉన్నాడు, సజీవుడుగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని అనేక మంది శిష్యులకు తెలియచెప్పినప్పటికీ శిష్యులు అవిశ్వాసులుగా ఉంటూ ఉన్నటువంటి విషయాన్ని మనము సువిశేషములో చదువుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థానమును గురించి విశ్వాసమును కలిగి ఉండుటను గురించి మనందరము కూడా ఈ 50 రోజుల క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థాన పండుగ కాలములో ప్రత్యేకముగా మన యొక్క విశ్వాసమును పటిష్టపరుచుకొనుటకు, విశ్వాసములో నిలబడుటకు, తద్వారా క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థాన భాగ్యమును మన జీవితములో మనము పొందుటకు, తద్వారా క్రీస్తు వలె మనము కూడా జీవించి ఉండుటకు పిలువబడుతున్నాం. మన యొక్క విశ్వాసమును పటిష్టపరుచుకొనుటకు, క్రీస్తు ప్రభుని యందు మనందరము కూడా నమ్మిక కలిగి జీవించుటకు ఈ యొక్క పునరుత్థాన పండుగ కాలంలో పరిశుద్ధ వాక్యముల ద్వారా, దేవుని యొక్క సందేశము ద్వారా మనందరము కూడా పటిష్టపరచబడుతూ ఉన్నాం. ఈనాడు ప్రభువు తన యొక్క శిష్యులను గద్దిస్తూ మనలను కూడా ఈ పునరుత్థానము అనేటటువంటి సత్యములో మనలను కూడా పటిష్టపరచడానికి మనలను కూడా ఏర్పాటు చేయడానికి ఆయన పిలుస్తున్నారు. క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థానమును గురించి మనము మనైక జీవితములో చాలాసార్లు అవిశ్వాసముతో అవిశ్వాసులుగా నమ్మనటువంటి వారుగా ఈ లోకములో జీవిస్తూ ఉంటూ ఉన్నాము. ఎందుకంటే క్రీస్తు ఏ విధంగానైతే సైతానును జయించి చీకటిని జయించి చీకటి సంబంధమైనటువంటి క్రియలన్నిటిని కూడా పూర్తిగా నాశనము చేసి సైతాను శక్తిని పూర్తిగా నాశనము చేసి దేవుని వెలుగులో ఆయనను వెంబడించినటువంటి వారిని ఆయనను విశ్వసించినటువంటి వారిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ విధమైనటువంటి వెలుగు బిడ్డలుగా ఆ విధమైనటువంటి ప్రకాశ పుత్రులుగా పుత్రికలుగా ఈ లోకములో జీవించడానికి ఏర్పాటు చేయబడినటువంటి మనము జ్ఞాన స్నానము ద్వారా సైతానుకు సైతాను సంబంధ క్రియలకు పనులకు మరణించి క్రీస్తు ప్రభుని యొక్క జీవములో లేవనెత్తబడినటువంటి మనము ఈ లోకములో ఇంకనూ బలహీనులుగా ఉండుట వలన ఇంకనూ సైతాను శక్తికి లొంగి ఉండుట వలన మనందరము కూడా క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థానమును నమ్మనటువంటి వారుగా విశ్వసించినటువంటి వారుగా జీవిస్తూ ఉన్నాము. అయితే మనము విశ్వసించినటువంటి వారమైనప్పటికీ గర్జించు సింహమునకు సైతానునకు లొంగిపోవుట వలన అవిశ్వాసులుగానే చాలాసార్లు మనైక జీవితములో మిగిలిపోతూ ఉన్నాం. అందుకే ప్రభు ఈనాడు మనందరినీ కూడా పునీత మార్కు గారి వలె మనందరినీ సువార్తకారులుగా సువార్తికులుగా అపోస్తులుల వలె క్రీస్తు ప్రభుని యొక్క రక్షణమును ఈ లోకములో ధైర్యముగా విశ్వాసముతో ప్రకటించుటకు ఆయన మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు ప్రభుని యొక్క విశ్వాసమును క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థాన సత్యమును ఈ లోకములో ప్రకటించబడుట వలన ఏమి జరగనున్నది అనేటటువంటి విషయాన్ని ప్రభు మనకు విశదపరుస్తూ ఉన్నారు. మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానమును బప్తిస్మమును స్వీకరించిన వారు రక్షింపబడుదురు, విశ్వసింపని వారు ఖండింపబడుదురు, దండన పొందుతూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి సువార్తను ప్రకటించుట మన బాధ్యతగా, సువార్తను ఈ లోకములో చాటి చెప్పుట మన యొక్క కర్తవ్యముగా ప్రథమ కర్తవ్యముగా మనము కలిగి ఉంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ లోకములో మనము క్రీస్తు ప్రభుని యొక్క సందేశమును వినిపింపబడుట ద్వారా ప్రజలు రక్షణ పొందుటకు క్రీస్తు ప్రభుని యొక్క సందేశము తెలుసుకోలేకపోవుట ద్వారా వారు దండనలో ఖండనలో వారు జీవించుటను సైతాను యొక్క బిడ్డలుగా ఈ లోకములో వారు తమ యొక్క జీవితములను నాశనము చేసుకొనుటను మనందరము కూడా ఈ లోకములో చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు ప్రభుని యొక్క సువార్త ప్రకటన చేయడానికి మనందరము కూడా ఏర్పాటు చేయబడుతూ ఉన్నాం. అపోస్తులతో పాటు సువార్తికులతో పాటు మనందరము కూడా ఈ విధమైనటువంటి బాధ్యతలో కర్తవ్యములో మనందరికీ కూడా భాగం పొందుతూ ఉన్నాం. ఈ విధంగా భాగమును పొందుటను గురించి పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖలో మొదటి అధ్యాయములో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు 4వ వచనము నుండి. కానీ ఆయన మృతులలో నుండి పునరుత్థానుడైనందున పవిత్రపరచు ఆత్మశక్తితో దేవుని కుమారుడిగా నియమింపబడెను. అన్ని జాతుల ప్రజలను ఆయన నామమున విశ్వాసమునకు విధేయులగునట్లు చేయుటకై దేవుడు నాకు ఆయన ద్వారా తన అనుగ్రహమును అపోస్తలత్వమును వసగెను. మీరును వారిలోని వారే యేసుక్రీస్తు ప్రజలుగా ఉండుటకు దేవుడు మిమ్ములను పిలుస్తూ ఉన్నాడు. మరొకసారి చదువుకుందాం. అన్ని జాతుల ప్రజలను ఆయన నామమున విశ్వాసమునకు విధేయులగునట్లు చేయుటకై దేవుడు నాకు ఆయన ద్వారా తన అనుగ్రహమును అపోస్తలత్వమును వసగను మీరును వారిలోని వారి అనగా మనందరము కూడా ఈ అపోస్తలత్వములో క్రీస్తు ప్రభునిక సువార్త ప్రకటనలో జీవించుటకు తద్వారా ప్రజలందరూ విశ్వాసమున విధేయులగుటకు తద్వారా రక్షింపబడుటకు మనలను క్రీస్తు ప్రభు అపోస్తులుల యొక్క సువార్త పనిలో మనము కూడా భాగం పొందుటకు పిలుస్తున్నారు. ఈ విధంగా విశ్వసించుట ద్వారా విధేయులగుట ద్వారా క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థాన భాగ్యమును పొందుట ద్వారా ఏ విధమైనటువంటి దేవుని యొక్క అనుగ్రహములను ఈ లోకములో పొందుతున్నాడో తదుపరి జీవితములో ఆ విధమైనటువంటి కృపను పొందునున్నాడు ప్రభు మనకు ఇంకను విశదీకరిస్తూ ఉన్నారు. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నాలుగు విషయములను ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఏమిటి? నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు అనగా సైతాను శక్తిని వారు జయించడానికి వారికి కూడా ప్రభువు శక్తిని అనుగ్రహిస్తున్నారు. ఎవరికి? విశ్వసించు వారికి. అపోస్తలులకు మాత్రము కాదు, విశ్వసించు వారందరికీ, విధేయించు వారందరికీ, క్రీస్తు ప్రభుని నమ్ముకొని ఆయన యొక్క అడుగు జాడలో జీవించు వారికి క్రీస్తు ప్రభువు సైతానుపై శక్తిని అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు. అనగా బలహీనులమని మనము సైతాను యొక్క శోధనలకు లొంగిపోయినటువంటి వారుగా జీవించక సైతాను యొక్క శక్తిని జయించినటువంటి వారుగా సైతాను యొక్క తంత్రములను త్రిప్పికొట్టిన వారుగా ఈ లోకములో జీవించగలము. ఆ శక్తిని మనకు ప్రభువు తన నామమున మనకు అనుగ్రహిస్తున్నారు. ఇంకను అన్య భాషలను మాట్లాడెదరు. సువార్తను ప్రకటించుటకు దేవుని యొక్క సందేశమును ఈ లోకములు వెల్లడి చేయుటకు దేవుని కృపా అనుగ్రహములను మన జీవితములో సాక్షులుగా వెల్లడి చేయుటకు మనకు అనేక భాషలు మాట్లాడునటువంటి శక్తిని మనకు రెండవదిగా ప్రభు అనుగ్రహిస్తున్నారు. ఈ విధంగా ప్రభు వాక్కును బోధించడానికి, ప్రభు వాక్కును ప్రకటించడానికి, సాక్ష్యమునివ్వడానికి ప్రభు శక్తినిస్తున్నారు. మూడవదిగా పాములను ఎత్తిపట్టుకొందురు, ప్రాణాపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు అని ప్రభు మనకు మూడవ అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు. అనగా ఈ లోకములో మనకు హాని కలుగునటువంటిది ఏది కూడా మనకు హాని చేయక మనము ఈ లోకములో ప్రాపంచికమైనటువంటి బాధల నుండి, వేదనల నుండి, ప్రమాదముల నుండి, అనారోగ్యము నుండి, అన్నిటి నుండి విడుదలను పొంది దేవుని యొక్క కృపాశక్తితో నింపబడుతున్న. ఇంకా నాలుగవది, రోగులపై తమ హస్తములను ఉంచిన వారు కూడా ఆరోగ్యవంతులగుదురు. అనగా మనము క్రీస్తు యేసుని నామమున దేవుని యొక్క కృపను అనుగ్రహాన్ని ఇతరులకు పంచి ఇచ్చినటువంటి ఇదిగో బిడ్డలుగా దేవుడు మనకు ఈ లోకములో ఏర్పాటు చేస్తున్నాడు. ఈ విధంగా క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము విశ్వసించినటువంటి వారిగా ప్రజలను తయారు చేయడం ద్వారా వారు రక్షణమును పొంది ఈ లోకములో దేవుని యొక్క అనుగ్రహమును వారు చాటి చెప్పుటకు, దేవుని యొక్క కృపా అనుగ్రహమును ఈ లోకములో ఏర్పాటు చేయుటకు వారందరికీ కూడా దేవుడు ఈ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు. ఈ విధమైనటువంటి దీవెన కొరకే, ఈ విధమైనటువంటి అనుగ్రహం కొరకే ఇదిగో సువార్థికులు, అపోస్తులు, పునీతులు ఈ లోకములో తమ ప్రాణములను కూడా ధారపోసి లెక్క చేయక క్రీస్తు ప్రభునికి సాక్షులుగా ఈ లోకములో జీవిస్తున్నారు. ఈ విధమైనటువంటి సాక్షులుగా జీవిస్తున్నటువంటి ఇదిగో అపోస్తులకు, సువార్త పరులకు, ఇదిగో సువార్థికులకు క్రీస్తు ప్రభుని యొక్క అనుగ్రహము నిరంతరము కూడా ఇవ్వబడుతున్నది. అందుకే పునీత పేతురు గారు మనకు మొదటి లేఖలో మొదటి పఠనములో మనకు బోధించినటువంటి విధానమును మనము చూస్తున్నాం. శక్తివంతమైన దేవుని హస్తమునకు వినమ్రులు కండు, ఆయన మిమ్మును గుర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నిటినీ ఆయనపై మోపుడు అనేటటువంటి సందేశమును, సత్యమును మనకు అనుగ్రహిస్తున్నాడు క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా. ఈనాడు పునీత మార్కు గారి యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నటువంటి మనందరము కూడా క్రీస్తు పునరుత్థానములో మనందరము విశ్వాసమును నమ్మికను కలిగి ఆ విధమైనటువంటి విశ్వాసములో ఇతరులు కూడా క్రీస్తు ప్రభుని అనుసరించినటువంటి వారుగా క్రీస్తు ప్రభునికి రక్షణను పొందినటువంటి వారుగా తద్వారా సైతానుని శక్తిని జయించినటువంటి వారుగా సైతాను యొక్క శక్తికి లొంగనటువంటి వారుగా ఏర్పాటు చేయబడినట్లుగా మనందరము కూడా ఈనాడు కృషి చేద్దాం। ఈ విధమైనటువంటి క్రీస్తు యేసును గురించినటువంటి సువార్త ప్రకటనలో క్రీస్తు యేసును గురించినటువంటి ఈ విధమైనటువంటి విశ్వాస ప్రకటనలో మనందరము కూడా సువార్తికులతో కలిసి క్రీస్తు ప్రభుని సువార్తను ప్రకటించినటువంటి బోధకులతో కలిసి మనము కూడా పనిచేసి క్రీస్తు ప్రభుని యొక్క రక్షణ సందేశము ప్రపంచమంతటా చాటి చెప్పుటకు ఈ సందేశము ద్వారా ప్రజలు రక్షింపబడుటకు ఈ సందేశము ద్వారా ప్రజలు దేవుని యొక్క శక్తిని అనుగ్రహాన్ని పొందుటకు ఈనాడు ప్రత్యేకముగా దేవుని యొక్క అనుగ్రహము కొరకు కృప కొరకు మనము పునీత మార్కు గారి యొక్క ప్రార్థన సహాయమున ప్రార్థన చేసుకుందాం। క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రుడైనటువంటి ప్రభుని సన్నిధిలో చేరినటువంటి మనందరము పునరుత్థానుడైనటువంటి క్రీస్తు యేసు యొక్క అనుగ్రహాన్ని అనుభవాన్ని ఈ పునరుత్థాన పండుగ కాలములో చవి చూస్తూ ఉన్నటువంటి మనందరము కూడా మన యొక్క అవసరముల కొరకు మన యొక్క తిరుసభ అవసరముల కొరకు మన యొక్క ప్రపంచం యొక్క అవసరముల కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం। సర్వశక్తిగల మా సర్వేశ్వర కృపా సత్య సంపూర్ణుడా, మా తిరుసభను పాలిస్తూ ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని పీఠాధిపతులను సువార్త సేవ చేస్తూ ఉన్నటువంటి సువార్థికులను ఉపాధ్యాయులను ఉపదేశులను గురువులను కన్యాస్త్రీలను మఠవాసులను సువార్త సాక్షులుగా జీవిస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి। అనేక మంది సువార్థికులకు వ్యతిరేకముగా పనిచేస్తూ ఉన్నటువంటి సమయములో వారిని ఎగతాళి చేస్తూ ఉన్నటువంటి సమయంలో వారిని హింసకు గురి చేస్తూ ఉన్నటువంటి సమయంలో అనేక రకములైనటువంటి సైతాను కుట్రలకు వారు ఎదురొడ్డి తమైక విశ్వాసమును ధైర్యముగా చాటి చెప్పునటువంటి ఆ యొక్క కృపను ఈ సువార్థికులకు ప్రసాదించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం। తద్వారా ప్రజలందరూ కూడా సువార్తను విని అంగీకరించి ఆ సువార్త ద్వారా వారు రక్షణను పొంది తద్వారా తమ యొక్క జీవితంలో ఉన్నటువంటి దండన నుండి ఖండన నుండి విముక్తిని విడుదలను ప్రజలందరూ కూడా పొందినట్లుగా మీ కృపను వారికి ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి। దయగల మా ప్రభువా, ఈ దివ్య బలు పూజలో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి। వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించండి। వారి ఆలోచనలు తలంపులన్నీ కూడా మీ చిత్తానుకూలముగా ఉండునట్లుగా దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం। పునరుత్థానుడైనటువంటి క్రీస్తునందు విశ్వాసముతో నమ్మికతో ఆయనందు మాత్రమే పాప ప్రక్షాళన కలదు అని పాప క్షమాపణ లభించుననేటటువంటి విశ్వాసమును కలిగి ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి మీరందరినీ కూడా సైతాను శక్తి నుండి విడుదలను వారికి ప్రసాదించండి। మీ కావలి సన్మనసుల కాపుదల్లో వారిని భద్రపరచండి దయగల మా ప్రభువా। తద్వారా మేమందరము కూడా మా యొక్క జీవితంలో క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థాన సాక్షులుగా ఈ లోకంలో జీవించినట్లుగా సైతాను క్రియలన్నిటిని కూడా విడనాడి మాలో ఉన్నటువంటి చీకటి పనులన్నిటిని కూడా విడనాడి క్రీస్తు యేసుని యొక్క వెలుగు బిడ్డలుగా వెలుగు సాక్షులుగా ఈ లోకములో జీవించేటటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, తద్వారా మేమందరము కూడా ప్రభుని యొక్క సాక్షులుగా ఈ లోకములో జీవించినట్లుగా మీ కృపను అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి। దయగల మా ప్రభువా, దివ్యవాణి ఛానల్లో దీవించి ఆశీర్వదించండి। ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా దయతో కరుణతో దీవించండి। ఈ ఛానల్కు అనేక మంది సహాయం చేస్తూ ఉన్నటువంటి ధర్మదాతలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి। ఈ ఛానల్ ద్వారా సువార్త ప్రకటింపబడి రక్షణ సందేశము ప్రకటింపబడి ప్రజలందరూ కూడా తమయక జీవితములో మీ ఆరాధనలో మీ పూజలో వారు భాగం పొంది మీ కృపను వారు నిండుగా తమయక జీవితములో పొందునట్లుగా మీ అనుగ్రహాన్ని ఇదిగో ఈ ఛానల్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలందరినీ ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా మా యొక్క ప్రపంచమును సకల విపత్తుల నుండి కాచి కాపాడండి. యుద్ధమును కరువు కాటకములను అంటు రోగములను వాటన్నిటి నుండి కూడా మమ్మలను రక్షించండి. మేమందరము కూడా సురక్షితముగా మంచి ఆరోగ్యమును కలిగి విశ్వాసముతో మేము మీ బిడ్డలుగా సంతోషముతో ఈ లోకములో జీవిస్తూ మీ పూజ ఆరాధనలో మేమందరము కూడా భాగం పొందుతూ సైతాను శక్తి నుండి మేము విడుదలను పొందుతూ విశ్వాసులుగా మీ యొక్క వెలుగు బిడ్డలుగా క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో జీవించేవారుగా తయారు చేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములను ప్రభునికి సమర్పించుదాం. సర్వశక్తి గల మా సర్వేశ్వర కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైనటువంటి నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. సజీవులుగా మమందరినీ ఈ లోకములో ఏర్పాటు చేస్తున్నందుకు మీకు వందనములు స్తుతులు స్తోత్రములు. నేను జీవించి ఉన్నాను, మీరు కూడా జీవించి ఉండెదరు అనేటటువంటి క్రీస్తు ప్రభుని యందు విశ్వాసముతో నమ్మికతో మేమందరము కూడా జీవిస్తూ ఉన్నటువంటి సమయములో పునరుత్థానములో మా యొక్క విశ్వాసమును బలపరచండి, స్థిరపరచండి, పటిష్టపరచండి. సైతాను యొక్క శక్తికి లొంగిపోకుండా మేము మా యొక్క విచారములన్నిటిని కూడా మీపై ఉంచి మా యొక్క జీవితములో మేము మీ యొక్క కృపను అనుగ్రహము ద్వారా మేము మీ సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఈ మనవులన్నిటిని మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం చేకొనుము మోదముతో, చేకొనుము మోదముతో కానుకగా నా సర్వము, కానుకగా సర్వము. అంకితము 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 ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతైన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శిశుభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, నీవు మహిమపరిచిన పునీత మార్కును మేము కొనియాడుచు ఈ స్తుతి బలిని నీకు సమర్పించుచున్నాము. సువిశేషమును ప్రకటించుటలో నీ శ్రీసభ నిరంతరము నిమగ్నమై ఉండునట్లు చేయమని, ఈ కార్యాసాధనలు శ్రీసభకు స్థిర చిత్తమును దయచేయమని ప్రాధేయపడి అడుగుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కకు క్రీస్తు బలయని కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. ఆయన విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా ఆయన మరణము మా మరణమునకు విముక్తి ధనమాయను. ఆయన పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి మిమ్ము స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయు వాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి, మా కోసం మరణించి, మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మా కోసం జన్మించి, మా కోసం మరణించి, మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులునగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల్ అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతెలుగు పరిశుద్ధ మరియమాతతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత మార్కు గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమున దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు, సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించదాము. పరలోకమందుండుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకముందు నెరవేరినట్లు భూలోకముందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశమనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడి వారు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రుడను కాను, కానీ నీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నింటికంటే మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయికున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ప్రభుని శరీరం సప్రసాదం మోక్తి నివసగే ప్రేమచీనం లోకొనరారే దైవజనమా. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చీనం లోకొనరారే దైవజనమా ప్రేమమయుని యేసు ప్రభుని ప్రేమమయుని యేసు ప్రభుని ప్రభుని శరీరం సప్రసాదం मुक्तिनि वसगे प्रेम चीनं लोकोनरारे दैवजनम करुणादीपं तपमुलु तीचे पुण्यपीठं देवुनि रूपं करुणादीपं तपमुलु तीचे पुण्यपीठं लोकोनरारे दैवजनमा लोकोनरारे दैवजनमां सिलुवदारी येसु प्रभुनि सिलुवदारी येसु प्रभुनि प्रभुनि शरीरं सप्रसादं मुक्तिनि वसगे प्रेमचीनं लोकोनरारे दैवजनम ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మేము నీ పీఠము నుండి స్వీకరించిన ప్రసాదము మమ్ము పవిత్రపరచి బలమునసుగవలనని ప్రార్థించుచున్నాము. పునీత మార్కు గారు బోధించిన రక్షణ సందేశమందు మేము దృఢ విశ్వాసమును కలిగి ఉండునట్లు అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. బ్రతుకున నేనుండగా నా తోడు కృపై ఉన్నావే కన్నీటి బ్రతుకున నేనుండగా నా తోడు నీవై ఉన్నావే యేసయ్యా।